డాక్టర్ బివిఎన్ కుమార్, నేను కన్సల్టెంట్ గ్యాస్ట్రాంటజిస్ట్గా ఎస్ఎల్జే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం చాలా గ్యాస్ట్రాంటజీ ప్రాక్టీస్లో చాలా సాధారణంగా చూసే సమస్య గురించి తెలుసుకుందాం. అది రెక్టల్ బ్లీడ్ లేదా మలద్వారం నుంచి జరిగే రక్తస్రావం గురించి తెలుసుకుందాం. ఇది చాలామంది వాళ్ళ లైఫ్లో ఏదో టైంలో రెక్టల్ బ్లీడ్ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అయితే దీని గురించి తెలుసుకునే ముందు మనం రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, రెక్టం దగ్గర అంటే మలద్వారం రెక్టం యానస్ కెనాల్ దగ్గర ఉండే రక్తనాళాలు నార్మల్గా కొంచెం ఉబ్బి ఉంటాయి. అవి మనం అక్కడ ఆ భాగంలోని కుషన్స్ కింద పనిచేస్తూ ఉంటాయి. సో దట్ మనం కూర్చునేటప్పుడు కానీ లేకపోతే ఆ ఏరియాలో ఉండే ప్రెజర్ని అవి తీసుకుంటూ ఉంటాయి. సో ఇది నార్మల్గా చూసే ఎనాటమీ మాట. అయితే కొంతమందిలో ఇవి వయసు పెరిగే కొలిది ఈ రక్తనాళాల యొక్క సైజు పెరుగుతూ వస్తుంది. అయితే కొంతమందిలో అప్పుడప్పుడు ఈ రక్తనాళాలు ఏవైతే ఉబ్బున్న రక్తనాళాలు ఉన్నాయో అవి చిట్లీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు దాన్ని మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. చాలామందికి అపోహ ఏంటంటే అక్కడ ఆ మలద్వారం దగ్గర ఉండే ఆ ఉబ్బుగా ఉండే రక్తనాళాలు, అంటే బేసిక్గా పైల్స్ అంటారు, టెక్నికల్గా హెమరాయిడ్స్ అంటాం. సో అవి వాళ్ళు అది ఫీల్ అయిన వెంటనే వాళ్ళు హాస్పిటల్కి వచ్చి మా ఇక్కడ ఏదో ఉబ్బుగా ఉంది, దానికి ట్రీట్ చేయించుకోవాలనుకుంటున్నాం ఇలా అని అడుగుతూ ఉంటారు. అయితే మనం ఆ పైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మరీ పెద్దవయ్యి వాటి వల్ల బ్లీడింగ్ మాటిమాటికి బ్లీడింగ్ అవ్వడం, దానివల్ల కలిగే ఇబ్బందులకి ట్రీట్ చేస్తాం కానీ నార్మల్గా ఉబ్బెత్తుగా ఉండే రక్తనాళాలను మనం ట్రీట్ చేయకూడదు. అయితే ఇప్పుడు మలద్వారం జరిగే అంటే యానల్ కెనాల్ లేదా రెక్టం దగ్గర నుంచి జరిగే బ్లీడింగ్ గురించి తెలుసుకుందాం. ఈ రకం బ్లీడింగ్ రెండు రకాలు ఉంటుంది. ఒకటి నొప్పితో కూడుకున్నది, రెండోది నొప్పి లేకుండా ఉండేది. నొప్పితో కూడుకున్నది అంటే మలద్వారం దగ్గర ఉండే ఆ భాగం అంతా నొప్పి వస్తూ బ్లీడింగ్ అయితే అదొక దానికి కారణాలు ఒక రకం. ఏ రకమైన నొప్పి ఇబ్బంది లేకుండా బ్లీడింగ్ అవడం అదొక రకం, దానికి కారణాలు వేరే రకం. సో ఫస్ట్ మనం నొప్పితో వచ్చే బ్లీడింగ్ గురించి, రెక్టల్ బ్లీడింగ్ గురించి తెలుసుకుందాం. ఇది కామన్గా అక్కడ మలద్వారం దగ్గర ఉన్న చర్మం చిట్లి, దానివల్ల నొప్పి, అట్ ద సేమ్ టైం అక్కడ చిట్లిన ప్రదేశం నుండి రక్తనాళాల నుంచి బ్లీడింగ్ అవడం. సో దీన్నే మనం ఫిషర్ అంటారు, అంటే ఆర్షమోలల్ అంటారు. సో ఫిషర్ అనేది బేసిక్గా నొప్పితో కూడుకున్న రక్తస్రావం జరుగుతుంది. సో అక్కడ మలద్వారం దగ్గర చర్మం చిట్లి జరుగుతుంది ఇది. సో దీనికి ట్రీట్మెంట్ పద్ధతి ఒక రకంగా ఉంటుంది. అలాగే ఇంకో రకం బ్లీడింగ్, నొప్పి లేకుండా అంటే పైల్స్ బ్లీడింగ్, హెమరాయిడల్ ఆర్ మోలల్ బ్లీడింగ్. సో ఈ రకం బ్లీడింగ్లో బేసిక్గా మనకి నొప్పి ఏమి ఉండదు. మోషన్ వెళ్ళే ముందు కానీ లేకపోతే మోషన్ వెళ్ళిన తర్వాత కానీ ఏపు రంగులో బ్లీడింగ్ అవ్వడం, అది మనం ఏదైతే ప్యాన్ ఉందో ఆ ప్యాన్లో చూసినప్పుడు దాన్ని కొంచెం కంగారుపడి హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. సో దీనికి రకం, దీనికి ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది. ఇవి కాకుండా ఇవి కామన్గా అంటే రెక్టల్ బ్లీడ్ కారణాలు కామన్గా మనం చూసేవి ఇవి, అంటే ఆర్షమోలలు అంటే ఫిషర్స్, రెండు మొలలు అంటే హెమరాయిడ్స్. ఈ రెండు చాలా కామన్గా చూసే కండిషన్స్. అయితే చాలామంది ఇవి ఈ రకమైన అంటే మలద్వారం నుంచి బ్లీడింగ్ అయినప్పుడు అది పైల్ బ్లీడింగ్ అనో ఏదో రకం మందులు తెచ్చుకొని పెట్టుకోవడం, కొన్ని రోజులు తగ్గడం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అవ్వడం, మళ్ళీ పెట్టుకోవడం, ఇలాగ అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడూ కూడా మలద్వారం దగ్గర నుంచి రక్తస్రావం లేదా రెక్టల్ బ్లీడ్ జరిగినప్పుడు దాన్ని అశ్రద్ధ చేయకూడదు. మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కలిసి దాని గురించి డిస్కస్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే అంటే నాన్ మాలిగ్నెంట్ కండిషన్ కాకుండా కొన్ని రకాల వేరే రకం కండిషన్లో కూడా ఈ రకం బ్లీడింగ్ జరగచ్చు. సో ఇప్పుడు మనం వేరే కారణాలు తెలుసుకుందాం.
ఈ రెక్టల్ బ్లీడ్ గురించి లేదా మల ద్వారా జరిగే బ్లీడింగ్ గురించి సంబంధించిన వేరే కారణాలు తెలుసుకుందాం. ఒకటి పాలిపోయిడల్ బ్లీడ్ అంటారు, అంటే లోపల ఉండే పెద్ద పేగులో పిలకలు తయారయ్యి ఆ పిలకల దగ్గర నుంచి ఆ పిలకలు ఊడి కానీ లేకపోతే దానిపైన ఉన్న చర్మం దెబ్బతిని దాని ద్వారా జరిగే బ్లీడింగ్ ఒకటి. రెండు డయోటిక్లే అంటారు, తిత్తులు, అంటే పెద్ద పేగులో తిత్తులు తయారవుతాయి, ఆ తిత్తుల దగ్గర ఓపెనింగ్ దగ్గర నెక్ దగ్గర రక్తనాళం పగిలి చిట్లి బ్లీడింగ్ జరగడం. ఈ రకమైన బ్లీడింగ్లో నొప్పి, ఏ రకమైన నొప్పి ఉండదు, రెడ్ కలర్ అంటే బ్రైట్ రెడ్ కలర్ బ్లీడింగ్ జరుగుతుంది. ఇది కాకుండా వేరే కారణం ట్యూమర్స్, అంటే పెద్ద పేగులో ఏదైనా ట్యూమర్స్ అంటే క్యాన్సర్ గడ్డలు ఉండి దాని నుంచి బ్లీడింగ్ అవ్వడం. సో అందుకు ఈ కారణాలు ఉండటం, ఈ రకరకాల కారణాలు ఉండడం, ఈ రకమైన బ్లీడింగ్కి కారణాలు చాలా రకాలు ఉండడం చేత మనం ఇలాగ ఎప్పుడైనా సరే రెక్టల్ బ్లీడింగ్ జరిగినప్పుడు అశ్రద్ధ చేయకుండా ఫిజిషియన్ని కలిసి దానికి సంబంధించి కారణాలు తెలుసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఈ ఇమేజ్లో చూసామనుకోండి, ఓకే, సో ఇది మలద్వారం. సో ఇక్కడ కామన్గా మనం చూసే బ్లీడింగ్ కారణాలు ఇక్కడ ఒకటి ఫిషర్స్, రెండోది పైల్స్ అంటే హెమరాయిడ్స్. ఇవి కాకుండా లోపల ఇక్కడ గడ్డల నుంచి బ్లీడింగ్, ఇంకోటి ఈ తిత్తుల నుంచి బ్లీడింగ్, ఇవి డయాబెటిక్లే అంటారు. ఇది నెక్స్ట్ ఇంకో కారణం, మలద్వారం నుంచి బ్లీడింగ్కి కారణం ఇంకొకటి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాం, అంటే పేగుకు వచ్చే ఒక రకమైన పోత. సో ఈ రకమైన జబ్బులో కూడా మోషన్తో అంటే స్టూల్స్ బ్లడ్తో మిక్స్ అయ్యి బయటకు వస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుంది. సో ఇవన్నిటికి కారణాలు తెలుసుకోవడానికి ఫస్ట్ మనం చేయాల్సింది ఒకటి మలద్వారం దగ్గర ఎగ్జామినేషన్, ఒకటి ప్రాక్టోస్కోపీ అంటారు. ప్రాక్టోస్కోపీలో మనకి ఫిషర్స్ పైల్స్ గురించి తెలుస్తుంది. ఒకవేళ అక్కడ నార్మల్ ఉంటే అప్పుడు నెక్స్ట్ లెవెల్ టెస్ట్ ఫ్లెక్సిబుల్ సిగ్మాటోస్కోపీ. సిగ్మాటోస్కోపీలో ఇక్కడ నుంచి మలద్వారం దగ్గర నుంచి ఒక 20 సెంటీమీటర్స్ లోపల, 20-30 సెంటీమీటర్స్ లోపల వరకు వెళ్ళి సిగ్మాడ్ అనే భాగం, ఈ భాగం వరకు చూస్తాం. సో ఇందులో ఏదైనా ఇబ్బందులు మనం కనుగొనగలిగితే వాటిని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడానికి ఉంటుంది. ఇది కాకుండా ఒకవేళ ఈ వీటిలో ఏమైనా నార్మల్ ఉంటే కనుక మనం కొలనోస్కోపీ చేయాల్సి ఉంది. కొలనోస్కోపీ అంటే మొత్తం ఈ పెద్ద పేగు, ఈ మలద్వారం మొదల నుంచి పెద్ద పేగు స్టార్ట్ అయ్యే మొదటి భాగం వరకు చూస్తాం అన్నమాట. సో పాలిపులు అంటే పెద్ద పేగులో ఉండే పిలకలు లాంటివి ఈ పెద్ద పేగులు ఏ భాగంలో అయినా తయారవచ్చు కాబట్టి సో మొత్తం పెద్ద పేగు చూడడం చాలా అవసరం. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఎప్పుడైనా సరే రెక్టల్ బ్లీడ్ జరిగినప్పుడు దాన్ని అశ్రద్ధ చేయకూడదు ఒకటి. రెండోది మనం వెళ్ళే స్టూల్ పద్ధతి లేదా బౌల్ మూమెంట్, నార్మల్గా ఇప్పుడు రోజు ఒకసారి రెండు సార్లు వెళ్తున్న వాళ్ళకి సడన్గా మోషన్ రాకపోవడం, వారం రోజులకు ఒకసారి, కొన్ని రోజులు మోషన్ రాకపోవడం, కొన్ని రోజులు లూజ్ మోషన్ రావడం, ఇలాగ అంటే వాళ్ళ రెగ్యులర్ పద్ధతి నుంచి డీవియేట్ అయింది అనుకోండి, మోషన్ వెళ్ళే పద్ధతిలో మార్పు వచ్చినప్పుడు కంపల్సరీ అతిశ్రద్ధ చేయకుండా వెళ్ళి ఫిజిషియన్ చూపించుకోండి. సో దట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేయడం ద్వారా రిజల్ట్స్, అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. సో ఇలాంటి ప్రాబ్లం ఏదైనా జరిగినప్పుడు వెంటనే భయపడకుండా వెళ్ళి ఫిజిషియన్, భయపడకుండా నెక్స్ట్ సిగ్గుపడకుండా వెళ్ళి ఫిజిషియన్ని కన్సల్ట్ చేయడం వల్ల మనం రాబోయే ఇంకా పెద్ద సమస్య నుంచి మనం బయటపడవచ్చు.